కాబట్టి దేవతలకు మనం మొరకటం కాదు, దేవతలు ఎవనికి మొరక్కారో ఆయనకు మనం మొరకితే రక్షణ, ఆయనను మనం ఆశ్రయిస్తే విడుదల, లేకపోతే విడుదల లేదు. ఓకే, ఆయనను గురించే ఋగ్వేద సంహిత 10వ మండలం 9వ సూక్తమైన పురుష సూక్తంలో ఆది సంభూతుని యొక్క ఆగమనాన్ని గురించి ప్రస్తావించాడు. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజింపబడినాడు. తొలుత జన్మించిన వాడు అంటే ఆది సంభూతుడు. ఆది సంభూతుని యొక్క యజ్ఞాన్ని గురించి ఋగ్వేద సంహితలో కూడా ప్రస్తావించాడు. ఈ సంగతులతో పాటు మన వారు నమ్ముతున్న విశ్వాసాల్లో కూడా పూర్వము ఆర్య ఋషులు జంతు బలులు అర్పించారు. వారు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే, దేవుణ్ణి సమీపించాలంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని వారు నమ్మి జంతువుల రక్తము చేత దేవుని సమీపించారు. అప్పటికి జంతువుల రక్తము దేన్ని దృష్టిలో పెట్టుకుని వారు జంతు బలులు అర్పించారో తెలుసా? పరమాత్ముడే భవిష్యత్తులో సర్వమానవాళి పాప పరిహారార్థమై భూమి మీద నరావతారం ఎత్తుతాడు. ఆయన ఇదిగో మా పాపముల కొరకు ఈ పశువు వధింపబడినట్టు సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన బలి అయి తిరిగి లెగుస్తాడు. హల్లెలూయా. ఆయన బలి అయి తిరిగి లెగుస్తాడు. అలా చేస్తేనే అందరికీ రక్షణ, లేకపోతే నరకమే గతి. కాబట్టి ఆయన భవిష్యత్తులో వచ్చి జరిగించే ఆ బలి యాగాన్ని మేము నమ్ముతున్నాము. దానికి ముంగురుతుగా ఈ జంతు బలులు అర్పిస్తున్నాం, దృష్టాంతాలుగా లేక ఛాయగా. షాలేం రాజు అనేవాడు మీ కళ్ళ ముందుకు రానప్పుడు ఫోటో అవసరం. అది ముక్కు ఎలా ఉంటుంది, మూత ఎలా ఉంటుంది, జుట్టు ఎలా ఉంటుంది, అది ముఖం ఎట్లా ఉంటుంది, వాడి అవతారం ఏంది, వాడి కళ్ళు ఎలా ఉంటాయి, ఏంటి, వీటన్నిటికీ ఛాయాచిత్రం అంటే ఫోటో అవసరం. నేను లేనప్పుడు నా గురించి మీకు కాస్త కూస్త అవగాహన కలగాలంటే ఫోటో కావాలి. ఇక నేననేవాడిని వచ్చిన తర్వాత ఇక ఫోటోతో అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు సిలువ బలియాగం జరిగిన దాకా ఛాయారూపకమైనటువంటి ఈ బలులు అర్పణలు యూదులు జరిగించారు, ఇక్కడ ఆర్యులు కూడా జరిగించారు. ఇక ఎవరి నిమిత్తమైతే ఇవన్నీ జరిగించారో, ఎవరి ఆగమనాన్ని సూచిస్తూ జరిగించారో, ఆ లోకరక్షకుడు రానే వచ్చాడు, అందరి కోసం ప్రాయశ్చిత్తంగా యజ్ఞం కానే అయ్యాడు, మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేవనే లేచాడు. ఇక జరగాల్సిన ప్రక్రియ జరిగింది గనుక, ఇక అసలు కథానాయకుడు అందరికీ పరిచయం అయ్యాడు గనుక ఛాయారూపకమైన బలులు అర్పణలతో ఇక అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. అంటే ఫోటో లాంటి బలి అర్పణలతో ఇక అక్కర లేదు. ఎవరైనా ఇక రక్షణ పొందగోరినట్లయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే వారు వారి ఇంటి వారు రక్షణ పొందుతారు. రక్తము లేకుండా పాపక్షమాపణ కలగదు అనడానికి గుర్తుగానే జంతు బలులు అర్పించటం, అలాగే ఇళ్ళకి రక్తాన్ని ప్రోక్షించటం, దేవుని భక్తి కార్యక్రమంలో రక్తమును చిందించటం, అంతేకాకుండా శరీరంలో ఈ రెండు కనుబొమ్మల మధ్యస్థానమైన ఈ లలాటం అనేటువంటి భాగంలో రక్తవర్ణమైన సింధూరాన్ని దిద్దటం, ఇదంతా కూడా క్రీస్తు రక్తమును గూర్చినటువంటి దృష్టాంతము లేక ఛాయ. ఇక ఆయన రానే వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టనే పెట్టాడు, అందరి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా రక్తము చిందించాడు గనుక ఇక గుమ్మానికి రక్తం కొట్టాల్సిన అవసరంలా, జంతు రక్తం చిందించాల్సిన అవసరంలా, రెండు కనుబొమ్మల మధ్య రక్తవర్ణమైన సింధూర వర్ణం దిద్దాల్సిన అవసరంలా. కొంతమంది అన్యులు ఉంటారు, ఇంకా కుటుంబంలో మారు మనసు పొందనోళ్ళు ఉంటారు, అట్టి వారికి అభ్యంతరం ఏమి లేదు. నేను ఇంతవరకు ఎవరిని నువ్వు బొట్టు ఎందుకు పెట్టావని ఆక్షేపించలా. బొట్టు ఎందుకు పెట్టాలి, బొట్టు అసలు ఎందుకు ఏర్పరిచారు అన్నది చదివి ఉన్నాను గనక చరిత్రలో, వాళ్ళకి అవగాహన కల్పిస్తా. ఈ రక్తవర్ణమైన సింధూర వర్ణం యేసు రక్తాన్ని సూచిస్తుందమ్మా. పూర్వకాలపు ఆర్య ఋషులు ఇవన్నీ గురుతులు ఏర్పాటు చేశారు, అవన్నీ యేసులో నెరవేరినాయి గనక ఇక వీటితో నిమిత్తం లేదు అని చెప్తా. అనే నాకు అది అవగాహన ఉంది, కానీ మా వారు ఇంకా రక్షణలోకి రాలేదు గనక, వారింకా
ఆ పూర్వపు అజ్ఞాన దశలోనే ఉన్నారు గనుక నేను ఇది ధరించవలసి ఉందంటే పర్వాలేదు తల్లి అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుక. నుదుటన బొట్టు పెట్టుట విగ్రహారాధన కాదు. కొంతమంది దాన్ని తప్పుపడతారు, విగ్రహారాధన అది అని. కాదు కాదు, అసలు ఏ కారణం చేత పెట్టారు అని రకరకాల కారణాలు చెప్తారు నుదుట బొట్టు గురించి. భర్త బతికున్నందుకు పెట్టుకున్నాను అంటే భర్త ఉన్నాడన్న గుర్తుకు బొట్టు పెట్టుకున్నాను అంటది ఒక ఆమె. మరి పురుషుడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? భార్య ఉందనే. పిల్లలు ఎందుకు పెడుతున్నారు? అందరూ తిలక లేకపోతే రక్తవర్ణమైన సింధూర వర్ణం ఎందుకు దిద్దుకుంటున్నారు? ఇంకా ఎన్నో రంగులు ఉన్నాయి. నలుపు రంగు ఉంది, పసుపు రంగు ఉంది, తెలుపు రంగు ఉంది, గులాబీ వర్ణం ఉంది, ఎరుపు రంగు ఉంది, గోధుమ వర్ణం ఉంది, పాండుర వర్ణం ఉంది. ఎన్నో రంగులుండగా రక్తవర్ణాన్ని ఎందుకు ధరించారు? ఇది సంవత్సరాలుగా నేను అడుగుతున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం లేదు. ఇది సృష్టికర్త స్థానం. ఇక్కడ రక్తవర్ణాన్ని దిద్దితే సృష్టికర్త శాంతిస్తాడు, అందుకని ఇక్కడ పెడుతున్నామన్నారు. ఓకే, మిగిలిన వర్ణాలు ఏవి పెట్టకుండా రక్తవర్ణాన్ని ఆయనకు చూపించినప్పుడు మాత్రమే ఆయన ఎందుకు శాంతిస్తున్నాడు అర్థం కాలేదా? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు కాబట్టి. కాబట్టి చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ గమనించినందున నాకు అర్థమైన సంగతి ఏంటంటే, నాటి ఆర్య ఋషులు వెతికింది, యూదులు ఎదురు చూసింది ప్రభువైన యేసుక్రీస్తు కోసమే.